కాబట్టి మనం వెలుగులో ఉన్నాం, కరెంట్ పోతే చీకటి. చీకటిలో ఉన్నంత మాత్రాన్ని చచ్చిపోతామా? చచ్చిపోము. అంటే మన ప్రార్థన జీవితం లేకపోతే మనం చీకట్లో ఉన్నవారుగా ఉంటాం. బ్రతికిన చచ్చిన వారితో చెప్పక సమానం. కనుక ప్రతి ఒక్కరికి కావాల్సింది ప్రార్థన ఉండాలి. ప్రార్థన కొన్ని సమస్యలను పరిష్కరించగలుగుతాం. ప్రార్థన కొన్ని సమస్యలకు జవాబునివ్వగలుగుతాం. ప్రార్థన అన్నిటికి మూల స్తంభముగా ఉంది. అంతేకాదు, పరలోకములో ఉన్న ప్రభు దగ్గర నుంచి జవాబు రావాలంటే కేవలం ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. మీకు ఇంకా అర్థమయ్యేటట్లుగా చెప్తాను. పేతురు గారు తెరసాల్లో ఉన్నారా లేదు? పేతురు గారు ఏదో మాకు తెలియనట్టుగా చూస్తారేటమ్మా. బైబిల్లో పేతురు మా ఇంటికి ఎప్పుడు రాలేదు, మేము ఎప్పుడు చూడలేదు అన్నట్టుగా చూస్తారేంటి. పేతురు గారు ఆయన్ని సెరసాల్లో పెట్టారు. పెట్టిన వెంటనే సంఘం ఏం చేసింది? ఈ పాస్టర్ గారు గొడవ వదిలిపోయిందిరా బాబు అని బిర్యానీ పార్టీ చేసుకున్నారా? చెప్పు తమ్ముడు, చేసుకోలే. ఏం చేశారు? అత్యాసక్తితో, మరి ఆ పగలు చేశారేమో రాత్రి చేశారేమో, అత్యాసక్తితో ప్రార్థన చేశారు. ప్రార్థన చేయగానే ఈ జవాబు అక్కడ ఉన్న చక్రవర్తి కానీ అధికారులు కానీ నోటీస్ వెళ్ళిందా? ఎక్కడికి వెళ్ళిందండి? డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళింది. పరలోకములో నుంచి భూమి మీదకి ఒక దూత పేతురు సరసాల ఉన్న స్థలం దగ్గరికి పంపించాడు ప్రభు గారు. అంటే మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే, ప్రార్థన పరలోకములో నుండి భూమి మీదకి జవాబు ఇచ్చేది కేవలం ప్రార్థనే. కొట్టండి గట్టిగా చెప్పట్లు, దేవునికి శోధన. హల్లెలూయా. ఆ ప్రార్థన మనము కలిగి ఉండటం అది ఎంతో శ్రేయస్కరం, మనకు ప్రయోజనకరం. ఆ ప్రార్థన లేకపోతే మనం సచ్చిన వారి వలె ఉంటాం. ఆ ప్రార్థన లేకపోతే మనం ముందుకు నడవలేము. ఆ ప్రార్థన లేకపోతే సమస్యల సుడిగుండములో మనము చిక్కుకోవలసి వస్తుంది. ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు మనము తడివి చూస్తే ప్రార్థన లేని వారు సమస్యల్లో చిక్కుకుపోయారు. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే, నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు, నాకు దూరం అయిపోతే మీకు శ్రమ విస్తరణ అయిపోతుంది. అంటే దూరం అంటే ప్రార్థన చేయకపోతే మనకేమవుతుంది? శ్రమ విస్తరణ అవుతుంది. కనుక ప్రతి ఒక్కరికి కావాల్సింది ప్రార్థన జీవితం కావాలి. ఈ ప్రార్థన జీవితంలో మొట్టమొదటిగా మనకు కావాల్సింది ఒంటరి ప్రార్థన కావాలి. చెప్పండి, ఏ ప్రార్థన? ఒంటరి ప్రార్థన. వ్యక్తిగత ప్రార్థన మనకు కావాలి. వ్యక్తిగత ప్రార్థన ఎవరిలో ఉంటుందో, వ్యక్తిగత ప్రార్థన బట్టి మనసంతా తేలికయ్యి నీ వెంట ప్రభువారు రావడానికి, లేదా నీతో గడపడానికి, లేదా నీతో ఆయన నడవడానికి ఇష్టపడతారు. మీరు చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటారు. అంటే ఎక్కువ సమయం ప్రార్థన చేసి లేచిన తర్వాత మీకు అనిపిస్తుంది, నా వెనక ఎవరో ఉన్నారనే భావన కలుగుతుంది. ఎందుకంటే ప్రార్థనలో ఆయనతో సహవాసం చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆయన మనకు దగ్గరైపోతాడు, దగ్గరికంటే వస్తాడు. నేను లోన ఉన్నాను, మీరు తలుపు తట్టండి అంటున్నాడు. నువ్వు ప్రార్థన ద్వారా తలుపు తడితే చాలు, లోనున్న వాడు ఏం చేస్తాడు? ఆయన ఆ గడను, ఆ లాక్ని తీస్తాడు. అప్పుడు ఆయనతో మనము కలిసి ఉండగలుగుతాం. కనుక ప్రార్థన అనేది, టోటల్గా నేను చెప్పేది, ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ ప్రార్థనలో మొట్టమొదటిగా వ్యక్తిగత ప్రార్థన ఉండాలి. ఈ వ్యక్తిగత ప్రార్థనలో మరొకటి, మనము చక్కగా తిన్నగా మనసు పెట్టి ప్రార్థించాలి. ఏబు 11:13 ప్రభువారు ఒక మాట రాశారు, నీవు నీ మనస్సును తిన్నగా నిలుపు కొనిని ఎడల, చేతులు ఆయన వైపు చాపని ఎడల. అంటే నీ మనస్సును ఆయన దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఎలా నిలపాలి? తిన్నగా నిలపాలి. మనం ప్రార్థన చేసినప్పుడు ఏం జ్ఞాపకం వస్తాయంటే, పొయ్యి మీద ఉన్న పప్పు జ్ఞాపకం వస్తుంది, ఏమిటి, బట్టల జ్ఞాపకం వస్తాయి. అయ్యో బట్టలు ఉతకలేదు కదా, టైం అయిపోతుంది.
లేదా భర్త జ్ఞాపకం వస్తుంది, ఆయన సరిగ్గా వెళ్ళాడో లేదో ఆఫీస్కి, లేదా పనికి వెళ్ళాడు లేదో, ఇంక ఏవేవో గుర్తుకు వస్తాయి. కానీ ప్రభు వారు అంటున్నారు, నాతో మీరు సహవాసము చేసినప్పుడు, వ్యక్తిగతంగా చేసినప్పుడు మీ మనస్సును ఎలా నిలపాలి? తిన్నగా నిలపాలి. ఇంకా మీకు బాగా అర్థమయ్యేటట్లు చెప్తాను. ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాం, ఆయనతో తిన్నగా మాట్లాడతామా, ఎక్కడో ఏదో ఆలోచించి మాట్లాడతామా? మాట చెప్పక, తిన్నగా మాట్లాడతాం. ఎందుకని, ఆయన ఒక అధికారిగా ఉన్నాడు కాబట్టి. భూమి మీద ఉన్న వారందరికన్నా మహా గొప్పవాడు ఆయన, సృష్టికర్త అయిన దేవుడు గనుక ఆయన దగ్గర మనం మాట్లాడినప్పుడు మనము నిశ్చయముగా మనసు తిన్నగా పెట్టుకొని మాట్లాడాలి. ఆమేన్ చెప్పండి. ఏమనుకుంటారంటే, ప్రార్థన చేసినప్పుడు, అయ్యా నేను ప్రార్థన చేస్తుంటే రకరకాల ఆలోచనలు వచ్చేస్తున్నాయండి, నా ప్రార్థన క్రమం రావటం లేదండి అని అంటారు. ఎందుకు రావటం లేదో చెప్తాను, వినండి జాగ్రత్తగా. మీరు ప్రార్థన చేసినప్పుడు నా ప్రభు వారు దగ్గర ఉన్నారు అనే భావంతో ప్రార్థన చేయాలి. ఎలా ఎలా చేయాలి? ఆయన దగ్గర ఉన్నారు అని ప్రార్థన చేయాలి. ఆయన నాకు సమీపముగా ఉన్నాడు, నా ప్రార్థన ఆలకిస్తున్నాడని ప్రార్థన చేయాలి. నువ్వు మోకరించిన స్థలము దగ్గర ఆయన పాదాలు ఉన్నాయనే భావనతో ప్రార్థన చేయాలి. ఆ ఆలోచన నీ మైండ్లోకి ఎప్పుడు వస్తుందో అప్పుడు నీ హృదయంలోనికి లేదా నీ తలంపుల్లోనికి వ్యర్థమైన ఆలోచనలేమి రావు. కనుక ప్రార్థన చేసినప్పుడు మన మనసు తిన్నగా నిలుపుకోవాలి. అది మొదటి మాట. రెండవ మాట మీకు తెలియజేస్తాను. మనం ప్రార్థన చేసినప్పుడు కీర్తన 143:6 ప్రభువారు తెలియచేసిన మాట, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. ఇప్పుడు రెండవది, మనం ప్రార్థన చేసినప్పుడు మన చేతులు ఎవరి వైపు ఎత్తాలి? దేవుని వైపు ఎత్తాలి. దేవుని వైపు చేతులు ఎత్తడం అంటే దానికి కారణం ఏమిటో తెలుసా? దానికి అర్థం ఏమిటంటే, నేను నిస్సహాయకుడిని, నా వల్ల ఏమి కాదు. మీకు ఇంకా బాగా అర్థం కావడానికి, యుద్ధం జరుగుతూ ఉంటుంది, అటువైపు వ్యక్తి ఓడిపోతున్నాడంటే అతడు చేతులు పైకెత్తేస్తాడు. చేతులు పైకెత్తుతున్నాడంటే నేను ఇక నేను జయించలేను, నేను ఓడిపోయాను, నా వల్ల ఏమీ కాదు, నన్ను నేనుగా నీకు అప్పగించుకుంటున్నా. మనం ప్రార్థన చేసినప్పుడు ఒంటరిగా ప్రార్థన చేయాలి. రెండవది, మన మనసు తిన్నగా నిలుపుకోవాలి. తర్వాత తప్పనిసరిగా మన చేతులు ఆయన వైపు చాపాలి. మన చేతులు ఆయన వైపు చాపినప్పుడు దానికి అర్థం, దేవా నేను ఈ భూమి మీద ఉండి నా వల్ల ఏమీ సాధించలేను, నా వల్ల ఏమీ కాదు, సమస్తము నీ మీదే భారం వేస్తున్నానని ఆయన మీద భారం వేసే ప్రార్థన చెయ్యాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం ఆ రకంగా ప్రార్థన చేసి మన అంశాన్ని చెప్పినప్పుడు దానికి ఖచ్చితంగా జవాబును దేవుడు ఇవ్వగలుగుతాడు. మనకు జవాబు రావాలంటే తప్పనిసరిగా భారము మోపే ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. చాలామంది ప్రార్థన చేస్తారు కానీ పూర్తిగా ఆనుకొని ప్రార్థన చేయరు, అంటే పూర్తిగా ఆయన మీద భారం వేసి ప్రార్థన చేయలేకపోతున్నారు. ఆయన ఏమంటున్నాడు, నీవు నా మీద భారమై నేను మోసేవాడును నేనే అని అంటున్నాడు. కానీ మన భారము మన మీదే ఉంచుకుంటాం, లేదా మన భారం మన ప్రక్కన వారికి చెబుతాం, మన భారం మన ప్రక్కింటి వారికి చెబుతాం, మన భారము కొద్దిగా తేలిక అవుతుందని మన ఫ్రెండ్స్కి చెబుతాం. అది కాదు కావాల్సింది. నీ భారమంతా ఆయన మీద వేస్తే మోసేవాడు ఆయన కాబట్టి తప్పనిసరిగా నువ్వు విజయాన్ని చూడగలుగుతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. భారము మోపకుండా సాధ్యము కాదు నీ జీవితంలో కార్యము జరగడానికి. భారము మోపితేనే ఆయన అద్భుతాన్ని నువ్వు సరిచూడగలుగుతావు. భారము మోపితేనే ఆయన చేసే ఆశ్చర్య కార్యాలు నువ్వు సరిచూడగలుగుతావు. భారము వేయకుండా ఏది జరగదు. యేసుప్రభు వారు కొండ మీద ప్రసంగం చేస్తున్నారు. ఆయన అన్నాడు, 3 అయిపోయింది కదా, ఎవరి దగ్గర ఏమైనా ఉన్నాయా లేదా ప్రక్క ఊరికి వెళ్ళి ఏమైనా తీసుకొస్తారంటే, కొంతమంది పిల్లలు ఆ మాట జాగ్రత్తగా విన్నారు. దానిలో ఆ పిల్లలు, ఆ సభలో ఉన్న ఆ పిల్లలు యేసుప్రభు వారి దగ్గరికి 5 రొట్టెలు 2 చేపలు తెచ్చారు. తెచ్చిన తర్వాత అది అసాధ్యమైనది, 5,000 పైబడి ఉన్న వారికి పంచడం సాధ్యము కాదు. కానీ ఈ పిల్లలందరూ కూడా ఎవరి మీద భారం వేశారు? యేసుప్రభు వారి చేతిలో పెట్టారండి.
యేసుప్రభు వారి చేతిలో ఆ భారాన్ని పెట్టారు. యేసుప్రభు వారి చేతిలో ఆ అద్భుతము కొరకు ఎదురు చూశారు. యేసుప్రభు వారు కార్యం చేస్తారని భారమంతా ఆయన దగ్గర పెట్టారు. కాబట్టి అక్కడ ఆశ్చర్యమైన కార్యము ఆ రోజు జరిగింది. ఆ రోజు జరిగిన అద్భుతమైన కార్యము ఈ రోజు వరకు కూడా చెప్పుకుంటున్నాం. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్దాం. నువ్వు భారం వేసి చూస్తే నువ్వు ఎన్నడూ మరిచిపోలేని ఒక అద్భుతమైన కార్యాన్ని ఆయన నీ ద్వారా చేయడానికి లేదా నీకు చేయడానికి ఆయన ఇష్టపడుచున్నా. ఒకవేళ నీ చదువు విషయంలో అయి ఉండొచ్చు, లేదా ఒకవేళ నీ వివాహ విషయంలో అయి ఉండొచ్చు, ఒకవేళ నీ గర్భఫలం అయి ఉండొచ్చు, గర్భఫల విషయంలో అయి ఉండొచ్చు, ఒకవేళ నీ అనారోగ్యమైన పరిస్థితి విషయం అయి ఉండొచ్చు, ఒకవేళ నీ ఆఫీసు విషయంలో ఒకవేళ ప్రాబ్లంతో నువ్వు ఉండవచ్చు. ఏ సమస్యకైనా దేవుడి దగ్గర పరిష్కారం ఉంది. ఆయన అంటున్నాడు, నా దగ్గరికి వచ్చిన వారు, నా దగ్గర మొర్ర పెట్టిన వారు, నా దగ్గర చేతులెత్తిన వారు, మనసును తిన్నగా పెట్టుకున్న వారి జీవితంలో నేను చేస్తున్న గొప్ప కార్యము, ఎన్నడూ మరిచిపోలేని ఆశ్చర్యమైన కార్యాన్ని నేను వారి జీవితంలో చేస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసయ్య నీ జీవితంలో మరిచిపోలేని ఆశ్చర్యమైన కార్యం జరిగించాలంటే నెంబర్ వన్, ఒంటరిగా ప్రార్థన చేయాలి. నెంబర్ టూ, మన మనసును తిన్నగా నిలుపుకోవాలి. నెంబర్ త్రీ, నిత్యముగా మన చేతులు ఆయన వైపు చాపాలి. మూడవది చెప్పి నేను ముందుకు వెళ్తాను. మూడవది, యేసుప్రభు వారు చాలాసార్లు ఆయన ప్రార్థన చేశారు. మనకు ప్రార్థన కూడా నేర్పారు. మనం ఎలాగూ ప్రభు దగ్గర, తండ్రి దగ్గర ప్రార్థన చెయ్యాలో ఆయన సమస్తమును మన కొరకు నేర్పి మీరు ఎలాగూ చేయండి అని ఆయన చెప్పి వెళ్ళారు. ఆయన గచ్చేమైన తోటలో ప్రార్థన చేసినప్పుడు ఆయన చెమట రక్తపు బిందువుగా మారిపోయిందంట. అంత వ్యాధనతో ప్రార్థన చేశాడు, కన్నీటితో ప్రార్థన చేశాడు. యేసుప్రభు వారు కన్నీళ్లు కూడా విడిచారు. యోహాను 11:35 ప్రకారం ఆయన కన్నీళ్లు విడిచారు, కన్నీళ్లు విడిచాడు. ఆయన ఏడ్చాడు. ఆయన అంటే మన ప్రార్థనకు మరొక అంశము, తప్పనిసరిగా మనము కన్నీటితో ప్రార్థన చేయాలి. కన్నీటితో ప్రార్థన చేస్తే అది దేవుడికి ఇంపైన, చెప్పాలందరూ, ఇంపైన అర్పణ. అంటే మనము ఒక అర్పణ అర్పించాలంటే లేదా ఒక ప్రార్థన దేవుడికి సమర్పించాలంటే తప్పనిసరిగా దానికి జోడై ఉండాలి. ఏమిటిది? కన్నీటి ప్రార్థన జోడై ఉండాలి. కన్నీటి ప్రార్థన జోడై ఉంటేనే ఆ ప్రార్థన విన్నపానికి ఏముంది, విలువ ఉంది. కన్నీటి ప్రార్థన చేయకుండా మనం ప్రార్థన చేసే ఆ అప్లికేషన్కి ఏమాత్రము జవాబు, చెప్పాలందరూ, రాదు. ఇంకా మీకు బాగా అర్థం కావాలని చదువుకున్న పిల్లలు, మొన్న మీరు 10th క్లాస్ రాశారు, మొదటి ఏ షీట్ ఇచ్చారు వారు? ఓఎంఆర్ షీట్ ఇచ్చారు. ఓఎంఆర్ షీట్ దగ్గర తప్పనిసరిగా మీ నెంబరు వేస్తారు. మీరు ఒక 10 ఎడిషన్ తీసుకొని రాసి ఓఎంఆర్ షీటు పెట్టకపోతే విలువేమని ఉంటుందా? మాట చెప్పండి రా, విలువేమి ఉండదు. దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. నీవు తప్పనిసరిగా ఏమైపోతావు? తెలియదు. దేవుడి దగ్గర మనం ఒక ప్రార్థన విన్నపాన్ని ఇచ్చినప్పుడు, ఒక ప్రార్థన విన్నపాన్ని తెలియచేసినప్పుడు తప్పనిసరిగా దానికి జోడై ఉండాలి. ఏంటది? కన్నీటి ప్రార్థన. అప్పుడే ఆ అప్లికేషన్కి విలువ ఉంటుంది. కనుక నా ప్రభువారు తెలియచేసిన మాట, మీరు చేసే ప్రార్థన దేవుడు ఆలకించి జవాబు ఇవ్వాలంటే తప్పనిసరిగా ఆయన దగ్గర ఒంటరి ప్రార్థన చెయ్యాలి. మీరు ఒంటరిగా ప్రార్థన చేయడం నేర్చుకోండి. కన్నీటితో ప్రార్థన చేయడం నేర్చుకోండి. తర్వాత చేతులెత్తి ఆయన దగ్గర చాపి ఆయన దగ్గర ప్రార్థన చేయడం నేర్చుకోండి. దేవుడి దగ్గర ఇలాగూ నీవు ప్రార్థన చేసే నీకు కావలసింది ఏదైనప్పుడు కూడా దేవుడు దానిని నీ దగ్గరికంట చేర్చగలుగుతాడు. మరలా చెప్తున్నారు, ప్రార్థన లేకుండా నీ జీవితంలో ఏది సాధించలేవు. ప్రార్థనే నీ జీవితాన్ని నడిపించగలుగుతుంది. ప్రార్థనే నీ పరిస్థితులను మార్చగలుగుతుంది. ప్రార్థనే నీ పరిస్థితులన్నిటికీ ముగింపును కలుగు చేయగలుగుతుంది. కనుక నేను చెప్పే విషయము ఒకే ఒక విషయం, పురుషులారా, స్త్రీలారా, మీరు ఇంటికి వెళ్ళాక తప్పనిసరిగా ఒంటరి ప్రార్థన చేయండి. మీరు ఇంటికి వెళ్ళాక తప్పనిసరిగా చేతులెత్తి ప్రార్థన చేయండి.
మీరు ఇంటికి వెళ్ళాక తప్పనిసరిగా కన్నీటితో ప్రార్థన చేయండి. దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు. మీ భారం ఏదైతే ఉందో, మీ కష్టం ఏదైతే ఉందో, మీ ఇరుకు ఏదైతే ఉందో, మీ ఇబ్బంది ఏదైతే ఉందో, దానికి పరిష్కారం ఏదైనా ఉందంటే అది కేవలం ప్రార్థనే గనుక మీరందరూ అట్టి ప్రార్థనా యోధులుగా మారిపోదురుగాక. నా యేసయ్య అట్టి రీతిలో మీ మోకాలను బలపరుచును గాక. అట్టి రీతిలో నా యేసయ్య మిమ్మలను ఆధ్యాత్మికమైన విషయంలో నడిపించును గాక. ఆమె ఆయన నడిపించాలి. ఆయన దగ్గర నుండి జవాబు పొందుకోవాలంటే తప్పనిసరిగా మీలో ప్రార్థన జీవితం కలిగి ఉండడానికి ఇష్టపడి మీరు ప్రార్థన చేసుకునేటప్పుడు, దేవా నేను నీ వైపు చేతులు ఎత్తుచున్నాను, దేవా నేను నీ మీద భారం వేస్తున్నాను, దేవా నేను కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను, మా సమస్యకు విడిపించడానికి మీరు చొరవ తీసుకోవాలని ఆయన దగ్గర నీవు ఎలుగెత్తి ప్రార్థన చేసి ఆయన దగ్గర కన్నీరు కారిసే ఈరోజు ఈ మందిరంలో కార్చిన ఒక్క కన్నీటి బొట్టికి చాలా విలువ ఉంది. దానికి నా ప్రభువారు జవాబునివ్వబోతున్నాడు. గట్టిగా చెప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. చిరునామా: పాస్టర్ టి బాబురావు, ఆదరణ ప్రేయర్ మినిస్ట్రీస్, ఉండి, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 8331888123 మరియు 0881627633. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.